విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బైరిపురంలో రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంఘాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో రైతులకు అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ బాబురావు, వేణుగోపాల్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆనంద్ సాగర్ చెరువు ఒకటి ఉంది. ఇప్పుడు 8 ఎకరాలు ఉందమ్మా, దానికైతే ఎవరు ఉన్నారు? అక్కడ ఆనంద్ సాగర్ చెరువు ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వెంకట సాగరం వెంకట చెరువు ఉన్నారండి. దీనిలో ఈ మూడు చెరువుల కింద లేని వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఈ మూడు చెరువుల కింద ఆయన లేని వాళ్ళ కింద ఏర్పాటు చేయడం అనేది దీని తల ముఖ్య ఉద్దేశం. ఈ సంఘాల తాలూకా చేయడం కోసం అని చెప్పి మా అమ్మాయి మీకు చెప్పింది. అమ్మాయి చిన్న చిన్న సంఘాల కింద ముందు 20-30 మందికి సంఘాలు ఏర్పాటు చేసుకుని దాంట్లో పెద్ద సంఘం ఏర్పాటు చేద్దాం ప్లాన్ లో ఉన్నాం మనం. అదొక పద్ధతి. లేదా మొత్తం ఊరంతా కలిపి 500 మంది రెడీ అయితే 500 మంది కలిపి ఒక సంఘం ఏర్పాటు చేయడం ఇంకో పద్ధతి. ఊరంతా కలిపి ఒక సంఘం ఏర్పాటు చేయడం కానీ, లేదా చిన్న చిన్న సంఘాలు పెట్టి పెద్ద సంఘం ఏర్పాటు చేయడం కానీ. ఈరోజు మన మెరకముడిద మండలంలో ఈ బైరపురం గ్రామంలోని కేడీఏ గారి ఆధ్వర్యంలోని అలాగే స్థానిక ఎక్స్ఎంపీడీసీ జరుగుతున్న ఒక ఎంఐటై కింద ఉన్నటువంటి రైతు ఆయకట్టు రైతులందరూ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సమావేశాన్ని విజిట్ చేసినందుకు ముందుగా రైతుల సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు బాబురావు. నేను రిలయన్స్ ఫౌండేషన్లోని ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మేబీ మెనకమృద మండలంలో రిలయన్స్ ఫౌండేషన్ గురించి కొంచెం తక్కువగా తెలిసి ఉండొచ్చు. సార్ సెపరేట్గా మేము ఎక్కువగా రాజాము ట్రస్ట్ బేస్ చేసుకుని రాజాము, తర్వాత చీపురపల్లి బేస్ చేసుకుని చీపురపల్లి గరగడి,